లోనా రేపు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రం అంతా కూడా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్ర పరువు పోయటమే కాకుండా రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోవటం కూడా మనం కల్లారా చూసాం. అనుభవం ఉంది అని ఓటేసిన పెద్ద మనిషి కేవలం తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందటానికి, తన హెరిటేజ్ మాత్రమే అభివృద్ధి చెందటానికి ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఆయన చేసింది శూన్యమని ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి తనుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అనుభవం లేని చిన్నపిల్లాడుగా ఊహించుకోవటం తప్పు చేశాం. అలాంటి తప్పు ఈ 2014లో చేయకూడదు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగనన్నతోనే వస్తుంది అని ప్రజలందరూ గట్టిగా నమ్మారు. కాబట్టే ఫ్యాన్ గట్టిగా గాలిని వీస్తూ ఉంది. ఖచ్చితంగా రేపటి ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అండ్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించి ప్రజల కష్టాలు దూరం చేసి తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సర్వే ఎలాంటిదో మనం తమిళనాడు ఎన్నికల్లో చూసాం, అలాగే కర్ణాటక ఎన్నికల్లో చూసాం, మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం. కేవలం స్వార్థంతో కొంతమంది కోసం ఆయన చేస్తున్నాడే తప్ప నిష్పక్షపాతంగా చేసింది కాదు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చూడన అవసరం లేదు. మీరు ప్రజల్లో ఉన్నారు జర్నలిస్టులు, మీరందరూ కూడా ప్రజలను అడిగితే వాళ్లే చెప్తారు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని. జగన్ గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయనకి మద్దతుగా సంఘీభావంగా ప్రజలు అడుగులేసిన విధానం మీరు చూశారు. ఏ విధంగా ఇసుకేస్తే రాలని విధంగా కృష్ణా మరి వంతెన ఎలా ఊగిపోయింది, గోదావరి వంతెన ఎలా ఊగిపోయిందో మనం చూసాం. ఈరోజు దేశం మొత్తం ఇంత చిన్నపిల్లాడి వెనక ఇంతమంది ప్రజలు ఇంత నమ్మకంతో వెళ్తున్నారేంటా అని ఆశ్చర్యంగా తిరిగి చూసే విధంగా మరి ప్రజా సంకల్పయాత్ర జరిగింది. ప్రజల కష్టాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి లాగే ప్రజల మధ్య నుండి తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ప్రజల కష్టాలని దూరం చేయగలడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు అని నమ్మారు. కాబట్టే ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్న పసుపు కుంకుమ కానీ ఇంకోటి కానీ పని చేయలేదనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్వాక్రా మహిళల మీదే ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్మకం పెట్టుకోనున్నారు. కానీ అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని, ఈరోజు అసలు వడ్డీతో సహా మాఫీ చేయకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మలని ఏ విధంగా అప్పుల పాలు చేశారో మనం చూసాం. వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగే విధంగా ఎలా చేశారో మనం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చూసాం. బ్యాంకుల్లో ఏ విధంగా అవమాన పాలయ్యారో మనం చూసాం. అలాంటి ఆడవాళ్ళు చివరిలో ఏదో పప్పు బెల్లల్లాగా 3 చెక్కులు ఇచ్చేసి మాకు ఓటేసేస్తారంటే ఆడవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు, మనసున్న వాళ్ళు. అలాగే వాళ్ళని మోసం చేస్తే తాట తీస్తారనేది రేపు రిజల్ట్స్లో చంద్రబాబు నాయుడుకి తెలుస్తుంది. ఖచ్చితంగా నగిరి నియోజకవర్గం నుంచి 2వసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. నా నియోజకవర్గ ప్రజలు ఆడపడుచుగా నన్ను గౌరవించి ఆదరించి మళ్ళీ నా నాయకత్వంతో నగిరి నియోజకవర్గ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నగిరి నుంచి మంచి మెజార్టీతో గెలుస్తున్నాను.